Sivaya Gurave Namaha, Sri Matre Namaha, Sri Vishnu Rupaya Namah Shivaya, Sri Rama Jaya Rama Jaya Jaya Rama. ఈ శార్వరి నామ సంవత్సరం వసంత నవరాత్రులు రేపటితో పూర్తి కాబోతున్నాయి. రేపు నవరాత్రుల పూర్ణత్వం. రేపు విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి దినం. అందుకు రామనవమి ఉత్సవాలు అందరూ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి క్షేమం కోసం, దేశ అభ్యుదయం కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాన్ని పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే ఆలయాల్లో గుంపులుగా జరుపుకోలేకపోతున్నామనో, పందిళ్ళు వేసుకుని రామకళ్యాణ మహోత్సవాన్ని సమూహాలుగా చేసుకోలేకపోతున్నామో అని చింత వద్దు. అలా మనం చేసుకోకపోవడమే ఇప్పుడు మనందరి కర్తవ్యం. అయినప్పటికి కూడా ఇందులో నిరాశపడవలసిన అవసరం లేదు. ప్రతివారు వారి ఇంట్లో రామచంద్రమూర్తిని ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా సీతారామ లక్ష్మణ హనుమద్ విగ్రహాలను పెట్టుకుని లేదా చిత్రపటం పెట్టుకుని రామచంద్రమూర్తికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు దొరికిన ద్రవ్యాలతో. అంతేకాదు వాల్మీకి రామాయణంలో బాలకాండలో మొట్టమొదటి చెప్పినటువంటి సంక్షేప రామాయణం ఏదైతే నారద మహర్షి వాల్మీకి ఉపదేశించారో ఆ రామాయణాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి, లేకపోతే మూడు పూటలు పారాయణ చేయండి. విశేషించి రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఒకటి, ప్రత్యేకంగా సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కూడా పారాయణ చేసుకోవాలి. రామచంద్రమూర్తి పట్టాభిషేక ఘట్టాన్ని కూడా చదువుకోండి. ఇంకా ప్రత్యేకంగా రామాయణంలో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలు సుందరకాండలో కొన్ని శ్లోకాలు ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణ వధ చేసిన తర్వాత బ్రహ్మదేవుడు చేసినటువంటి రామస్తుతి, అది అద్భుతమైన విరాట్ పురుష తత్వాన్ని లోపల దాచుకున్నది. అలాంటి స్తోత్రాన్ని కూడా పారాయణ చేయవచ్చు. అలాగే నారద రామాయణం కూడా పారాయణ చేసుకోవచ్చు. చక్కగా రామస్మరణ చేసుకుంటూ ప్రతి ఇల్లు రామమందిరం చేసుకుందాం రేపు. ఇక్కడ మనం గమనించుతున్న అంశం ఏంటంటే, నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ, అది సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇందులో ముల్లోకాలకి బాధ తొలగాలి, శత్రువులు నశించాలి అనేటువంటి ఆకాంక్షలో కనబడుతున్నది. నిన్నటికి నిన్న భారతదేశంలో ఎలాంటి వైపరీత్యాన్ని మనందరం చూసామో అందరికీ తెలిసిన అంశమే. కేవలం వ్యాధి వల్లే భయము బాధ అనుకుంటూ ఉంటే వ్యాధి కంటే ప్రమాదమైనటువంటి వ్యక్తుల వల్ల భయం కలుగుతున్నది. ఇక్కడ ఒకటి, ఈ ఉపద్రవాన్ని దైవికోపద్రవం అన్నాలా అంటూ ఉంటే మానవుల తప్పిదం వల్లే వచ్చిన ఉపద్రవం కనుక ఇది మానవ ఉపద్రవం అనాలి. కానీ మానవులు దీన్ని నియంత్రించలేకపోతున్నారు కనుక దైవికోపద్రవం అనాలి. విశేషించి ఇంతవరకు ఈ ఉపద్రవ సృష్టికర్తలే ఉపద్రవ కారకులు అనుకుంటూ ఉంటే, ఈ ఉపద్రవాన్ని మోసుకు వెళుతూ దానితో భారతదేశాన్ని దెబ్బతీద్దాం అని ప్రయత్నిస్తున్నటువంటి మతోన్మాద తీవ్రవాద శక్తులు ఆ వ్యాధి కంటే ప్రమాదకరులు. వాళ్ళు ఉపద్రవ వ్యక్తులు. వాళ్ళు వీరు ఏ మతానికి చెందినవారా ఆ మతానికి చెందినవారా అని కాదు, మన దేశంలో ఉన్న అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి వాళ్ళు శత్రువులు. అందుకే దేశంపై మానవత్వంపై సహజీవనంపై నమ్మకం కలిగినటువంటి ప్రతి వ్యక్తి అటువంటి వారిని నిరసించాలి. వారిని ఈ సమాజంలో వ్యక్తులుగా పరిగణించకూడదు సరికదా. దేశానికి మానవత్వానికి ప్రకృతికి వాళ్ళ శత్రువులుగా మనం తెలుసుకుని అలాంటి శత్రుబాధ లేకుండా నా దేశం క్షేమంగా ఉండాలిగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. సనాతన ధర్మంలో విశేషం ఏంటంటే, నామతమే ప్రపంచమంతా ఏలాలి అని కానీ అదేవిధంగా నామతం వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండాలని ఎప్పుడు సనాతన ధర్మం అనుకోదు. వైవిధ్యంతో కలిసి జీవించడం సనాతన ధర్మంలో సనాతనంగా ఉన్నటువంటి అంశమే. అదే రామచంద్రమూర్తి తాను పాలించే దేశంలో అన్ని రకాల సిద్ధాంతాలు అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళందరినీ రక్షించడం. అందుకే ప్రపంచంలో అనేక రకాల మతాలు కులాలు వివిధ అభిరుచుల వాళ్ళు సిద్ధాంతాల వాళ్ళు ఉంటారు, ప్రతి సమాజంలో ఉంటారు, ఉండాలి కూడా. ఆ వైవిధ్యమంతా కలిసి బ్రతకాలి. అలా కలిసి క్షేమంగా ఉండేటట్టు చేసేవాడు నిజమైన పాలకుడు కూడా. అంతేగాని తాను నమ్మిన సిద్ధాంతం తాను పట్టుకున్న ధర్మమే గొప్పది, మిగిలినవన్నీ తప్పు. తాను తన సిద్ధాంతమే రాజ్యాన్ని ఏలాలి అనుకునేటువంటి ఏదైనా దాన్ని అసుర మతం అనుకోవాలి, అది అసుర వ్యక్తిత్వం అనుకోవాలి. భారతదేశంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశ పౌరసత్వం కలిగినటువంటి అన్ని మతాల వారు అన్ని కులాల వారు క్షేమంగా ఉండాలి. ఇది మనం ఈ వసంత నవరాత్రిలో ప్రత్యేకంగా ఆకాంక్షించాలి.
ఈ సమూహ క్షేమాన్ని దెబ్బతీయడానికి ప్రచ్ఛన్నంగాను ప్రత్యక్షంగాను వ్యాపించిపోయి తిరుగుతున్నటువంటి అసురు శక్తులు ఉన్నాయో అవి సమూలంగా నశింపజేయాలి. అంతేకాదు వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడాను పరమేశ్వరుని అనుగ్రహం చేత పట్టుబడి ఆ దుష్టశక్తులు నిర్మూలింపబడాలి అని మనం రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుందాం. రామచంద్రమూర్తి అభయస్వరూపుడు. అదేవిధంగా లోకం యొక్క అభయస్థితికి భంగం కలిగించే అసురుల పాలిటి అరివీర భయంకరుడు కూడా రామచంద్రమూర్తి. అదే భారతీయత యొక్క లక్షణం. ఆ విధంగా ఉండాలి. ఎంత దయ ఉన్నదో ధర్మం పట్ల, అధర్మం పట్ల అంత కఠిన రూపమైన శిక్షా స్వభావం కూడా కలిగి ఉండాలి. అదే రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం. అందుకే ఒక చేత అభయం, మరొక చేత కోదండం ధరించినటువంటి రామచంద్రమూర్తి సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని రక్షించాలని ప్రార్థన చేయాలి. అసలు రాముడంటేనే రక్షాస్వరూపుడు, శ్రీరామ రక్ష అంట. రక్షణ అనగానే అధర్మం యొక్క శిక్షణ అని అర్థం. ఎందుకంటే లోకాన్ని రక్షించే ధర్మం. అందుకు ధర్మాన్ని భగవంతుడు రక్షిస్తాడు. తాను ధర్మస్వరూపుడై లోకాన్ని రక్షిస్తాడు. ఎందుకంటే ధర్మం బాగుంటే లోకం బాగుంటుంది కనుక. అలాంటి ధర్మాన్ని దెబ్బతీయాలని చూస్తే అధర్మపరుడైన అసురుల్ని శిక్షిస్తాడు. ఎందుకు? ధర్మరక్షణ కోసం, లోకక్షేమం కోసం. సహజంగా ఉన్న కారుణ్యం చేత లోకాన్ని నిలబెట్టాలని రామచంద్రమూర్తి అధర్మాన్ని శిక్షిస్తాడు. అందుకే అవతరించింది ఆ దివ్యమైనటువంటి రామతత్వం. రాముడు తారక బ్రహ్మ అంటే మోక్షాన్నిచ్చేటువంటి పరమాత్మ అని అర్థం. అంతేకాదు భౌతికంగా ఆలోచిస్తే తారకము అంటే ఒక కష్టం నుంచి దాటించడం కూడా తారణమే. సామాన్యులకి ప్రస్తుతం ఉన్న కష్టం నుంచి దాటించడమే తారకం. జ్ఞానికి సంసార సాగరం నుంచి దాటించడమే తారకం. వారి వారి సంస్కారాలను అనుసరించి భగవానుడు రెండూ చేయగలడు. ప్రస్తుతం వ్యాధి భయం, కొత్తగా మొదలైన శత్రుభయం, వీటితో ఉన్నటువంటి భారతదేశాన్ని రెండు భయాల నుంచి దాటిస్తాడు రామచంద్రమూర్తి. అసలు ఈ సంవత్సరం శార్వరినామ సంవత్సరం అనే కంటే రామనామ సంవత్సరం అనుకోవాలి. ఎందుకంటే విశేషించి అయోధ్యలో రామమందిరానికి కావలసినటువంటి అనుకూలత సాధించుకున్న తర్వాత వస్తున్న రామనవమిది. ఇవాళ మనం పునాది రాయి వెయ్యలేకపోవచ్చు, కానీ పునాది పడిందనే అర్థం. అందుకే ఇది రామనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం అంతా మనం ఆ రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. సంవత్సరం అంతా అంటే తర్వాత సంవత్సరం మానేయాలని కాదు, ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాలి అని అర్థం. ఎందుకంటే అసుర సంహారానికి ఉద్యుక్తమైనటువంటి నారాయణ తత్వం రామమూర్తి. రాముడు విష్ణువు, విష్ణువు వైష్ణవి కూడా ఈ నవరాత్రుల్లో అసుర శక్తుల్ని దునుమాడి దైవశక్తుల్ని ధర్మశక్తుల్ని రక్షించి తద్వారా ప్రకృతికి క్షేమం కలిగిస్తారు. అందుకే ఈ నవరాత్రుల్లో ఆ విష్ణువుని ఆ వైష్ణవిని కూడా మనం పూజిస్తున్నాం. ఒకే పరమేశ్వరుని శక్తి స్త్రీ రూపంలో భావిస్తే వైష్ణవి జగన్మాత భవాని, పుంరూపంలో భావిస్తే రామచంద్రమూర్తి శ్రీరామో లలితాంబిక అన్నట్లు. ఆ పరమేశ్వరుని యొక్క ఆ అద్భుతమైనటువంటి అనిర్వాచ్యమైనటువంటి సర్వసమర్థమైనటువంటి ఏ స్వాభావికమైనటువంటి శక్తి ఉన్నదో ఆ శక్తి ఈ నవమి నాటికి పూర్ణత్వాన్ని పొంది మనం అనుగ్రహిస్తున్నది. దశరథ పుత్రుడిగా అవతరించినటువంటి రామచంద్రమూర్తి అనేక చోట్ల తానే స్వయంగా అభయాన్ని ప్రకటించాడు. ఎక్కడ నేను ఉంటానో అక్కడ అర్థశబ్దం వినబడకూడదు అన్నాడు. అంటే ఎక్కడ దీనత్వం ఉండకూడదు రామచంద్రమూర్తి ఉంటే. అంటే రాముడు ఉంటే దీనత్వం ఉండదు, పీడ అనేది ఉండదు. అసురుల చేత పీడింపబడుతున్న ఋషులకు అభయం ఇచ్చాడు రామచంద్రమూర్తి. ఆ ఋషులు లోకక్షేమం కోసం ఏ ధర్మాన్ని వేదముల ద్వారా అందించారో వాటిని రక్షించడానికి తాను ఉద్యుక్తుడై ఆ రక్షణ చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు రామచంద్రమూర్తి తానే స్వయంగా అభయవాక్యాన్ని అందించాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ అన్నాడు. సర్వభూతములకు అభయం ఇస్తానని రాముడు అభయవాక్యం చెప్పాడు. ఇవాళ అభయవాక్యంలో రాముని అభయవాక్యం మనం స్మరించుకుంటున్నాం. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నీ వాడను అంటే చాలు, వాడికి నేను సర్వభూతముల నుండి అభయాన్ని ఇస్తాను అంటున్నాడు. సర్వభూతములు అంటే సర్వప్రాణికోట్లు. భూతములనే శబ్దములకి మన ఇంద్రియములతో చూడలేని శక్తులకు కూడా భూతములనే పేర్లు. అను మనం కనిపెట్టలేని మనల్ని బాధించే శక్తులేవైనా ఉంటే వాటి నుంచి మనం రక్షణిస్తాడు. ఇదొకటి భూతేభ్య అనే మాటలో ఒక అర్థం. ఇంకొకటి భూతేభ్య అంటే ప్రాణికోట్లు. ఇది పంచమీ విభక్తి చెప్పచ్చు, చతుర్థి విభక్తి చెప్పచ్చు. సమస్త భూతముల నుండి రక్షిస్తాడు ఆయన, సమస్త భూతములను రక్షిస్తాడు. సమస్త ప్రాణికోట్లను రక్షించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే భూతభవ్య భవత్ప్రభువు అయినటువంటి ఆ పరమాత్మకి ఉంటుంది. అది స్వామి అభయవాక్యం ఇచ్చేటప్పుడు ఒక రాజుగాను ఒక వీరుడుగానే కాకుండా సాక్షాత్ పరమాత్మైన నారాయణుడుగానే అభయాన్ని ఇచ్చాడు. సర్వభూతములకు అభయాన్ని ఇస్తానన్నాడు. అయితే మనం ఒక్కసారి రాముని వారం కావాలి. రామా నీ వారము,
అంటే మన అహంకారాలు విడిచిపెట్టడమే, రామార్పణం చెయ్యడమే రాముని వారం అనే భావనలో ఉన్నటువంటిది. అది రాముని వారము అని చెప్పి శరణు వేయడాలి. ఆ ప్రపత్తితో ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా రామచంద్రమూర్తి రక్షిస్తాడు. అందుకే మనందరం కూడా ఇప్పుడు రామచంద్రమూర్తిని ఆశ్రయించాలి. ఏదో మనం బాగుండాలి అనే కాకుండా లోకం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, దేశం బాగుండాలి. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశాన్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నియమాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నటువంటి అసురు శక్తుల్ని ఆ రామచంద్రమూర్తి నిగ్రహించాలి అని ప్రార్థన చేసుకుందాం. అసలు రాముడు రక్షావతారం అని మనం ఇందాకే చెప్పుకున్నాం. ఆయన స్వరూపంలోనే రక్షణ మనకి కనబడుతున్నది ఇక్కడ. అందుకే రామ ఉపాసనా శాస్త్రంలో రామ రక్షా సంబంధమైన మంత్రములు చాలా చాలా చెప్పబడుతున్నాయి. రాముడు ప్రధానంగా ఉపాస్యమూర్తి. రామావతారానికి ముందే రామ ఉపాసన ఉంది. అది వేదముల్లో, ఆగమాల్లో ఉన్నది. మహర్షులు ఆ శాస్త్రబద్ధమైనటువంటి రామోపాసన చేసి ఉపాస్యమైన బ్రహ్మమును భూమికి అవతరించమని ప్రార్థన చేశారు. ఆ తారక మంత్రముల యందు ఎన్నెన్ని భేదములున్నాయో అవన్నీ వివిధ లీలాఘట్టములుగా రామాయణమంతా మనకు కనబడుతుంటుంది. అది రామ తారక మంత్ర విశేషములే రామాయణంలో ఒక్కొక్క ఘట్టంలో మనకు కనబడుతున్న అంశం. రామ తారక మంత్రం అంటే మనల్ని దుఃఖాన్ని దాటిస్తాడు, సంసార అజ్ఞాన బంధం నుంచి కూడా దాటిస్తాడని మనం చెప్పుకున్నాం. అటువంటి రామచంద్రమూర్తికి సంబంధించిన మంత్రశాస్త్రంలో ఉపాసన విషయాల్లో అనేక అంశములు ఉన్నాయి. ఆయన రక్షకుడు అని చెప్పేది అర్థానాం అర్థిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంచ రామచంద్రం నమామ్యహం. ఆర్తుల యొక్క ఆర్తిని పోగొట్టువాడు, అదేవిధంగా భీతిలో ఉండేవారికి అభయం ఇచ్చినటువంటి వాడు, శత్రువుల పాలిటి భయంకరుడు అనేటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము. ఇది ఒక మంత్రస్వరూపం. అదేవిధంగా ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను తొలగిస్తాడు, సంపదలు ఇస్తాడు, లోకములో అన్ని విధాల అందగాడినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము. ఇది ఒక దివ్యమంత్రం. అలాగే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. ఇది రామభద్రమంత్రం. రాముడంటేనే భద్రతత్వం. భద్రం అంటే క్షేమం అని అర్థం. క్షేమమంతా ఒక రూపం ధరిస్తే అనే రామచంద్రమూర్తి. క్షేమం కలిగితేనే రామం. రామం అంటే ఆనందమే కదా. అందుకు క్షేమం కలిగిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. క్షేమము ఆనందము ఆయన యొక్క స్వరూపము. అందుకే భద్ర అనేది వేదముల యందు చెప్పబడ్డ రామతత్వం. భద్రో భద్రయా సచవానా ఆగాత్ ఇత్యాది మంత్రముల యందు వేదము రామచంద్రమూర్తిని భద్రావతారుడిగా చెప్పినది. అందుకే రామభద్ర అంట. రామ అంటేనే భద్రం. భద్రం అంటే క్షేమం. క్షేమం అంటే రక్షణ. అందుకు రామచంద్రమూర్తి అభయస్వరూపుడు. ఎవరైతే రామనామస్మరణ చేస్తారో వారికి ఏ విధమైన భయము అక్కర్లేదు. రాముని వారము మాకేమి విచారము అని రామదాస్ అన్నట్లుగా రామభక్తులు ఎప్పుడు కూడా నిర్విచారంగానే ఉండవచ్చు. ఆ కారణం చేతనే భారతదేశం అవునన్నా కాదన్నా రామరాజ్యమే. భారతీయుల హృదయాల్లో ఉన్నది రామచంద్రమూర్తే. భారతీయుల రక్తనాళ స్పందన రామనామం. ఆ కారణం చేత భారతదేశాన్ని రాముడు తప్పకుండా రక్షిస్తాడు. అసురు శక్తులు అనేక కుయుక్తులతో దుష్టమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించినప్పటికీ కూడా విష్ణుశక్తి అంతకు మించిన మేధాశక్తితో వాళ్ళని నిగ్రహిస్తూనే ఉన్నది. అలా అనేక రకాల అసురులు, ఒకడు పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ఈ రెండిట్లోనే పోకూడదని చాలా తెలివిగా ప్రణాళిక వేసుకున్నాడు. కానీ ఆ నారాయణుడు నరసింహుడై ఆ తెలివిని తుత్తునీలు చేశాడు. అదేవిధంగా మరొకరు ఆడవాళ్ళు మొదలైన వాళ్ళని తక్కువగా చూశారు. మళ్ళీ ఆ పరాశక్తి ఆ రూపంలో వచ్చి వాడిని సంహరించింది. అదేవిధంగా నరవాళ్ళను తక్కువగా చూసిన వాడికి తద్రూపంలోనే పరమాత్మ వచ్చి కొట్టాడు. ఇవి మనం గమనిస్తూ ఉంటే అసలు శక్తి ఎన్ని తెలివితేటలతో మంచిని తుంచాలని, దేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా భగవానుడు క్షమించడు, వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడు. ఇది మనం ఇప్పుడు గ్రహించవలసినటువంటి గొప్ప అభయ రహస్యం. రామచంద్రమూర్తి ఆయన నరసింహుడున్నాడు, ఆయనలో దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, ఆయన నరనారాయణులు ఉన్నారు. సర్వావతారముల యొక్క సమన్వయమూర్తి రామచంద్రమూర్తి. అందుకే మునివేషంలో కనబడతాడు, ధనుస్సును ధరిస్తాడు. మునివేషంలో కనబడటమే ఏమీ పట్టిన ద్వంద్వాతీతులైనటువంటి యోగి ఇతడు అని తెలియజేస్తుంటుంది. కానీ ధర్మరక్షణకు వచ్చేటప్పటికల్లా ఆ మహానుభావుడు ధనుర్ధారియే గోచరిస్తున్నాడు ఇక్కడ. అందుకే ధర్మరక్షణకు ధనుర్ధారిగా ఉంటూ మోక్షజ్ఞానస్వరూపమైనటువంటి మునివేషంతో తేజరిల్లింది రామచంద్రమూర్తి యొక్క దివ్యావతారం. అలాంటి రామమూర్తి యొక్క రక్షణ మన సనాతన ధర్మానుకున్నది. అందుకే రేపటి రోజున ఇవాళ మనం చెప్పుకున్నటువంటి శ్లోకములు చదువుకోవడం మాత్రమే కాకుండా
రామాయణాన్ని పారాయణ చేయండి, రామరక్షా స్తోత్రం బాగా రేపు పారాయణ చేయాలి, శ్రీరామనామాన్ని వీలైనంత ఎక్కువగా జపించండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మంత్రశాస్త్రంలో ఉన్న మంత్రం. దీన్ని సమర్థ రామదాసు తీసుకువచ్చి ఛత్రపతి శివాజీతో పాటు అనేక మందికి ఉపదేశం చేశాడు. ఆ రామచంద్రమూర్తి సనాతనను రక్షిస్తాడని సమర్థ రామదాస స్వామి తన తపశ్శక్తితో ఆనాడే జాతికి చాటాడు. ఇప్పుడు మళ్ళీ మనం అది స్మరించుకుందాం ఒక్కసారి. ఇది చాలా గొప్ప ఘట్టం. ఇది దుష్టశక్తులను దునుమాడడానికి సరైనటువంటి సమయం. రామచంద్రగుప్త అభయం మనకుంది అని తెలుస్తున్నది. అతి త్వరలో భారతదేశం అత్యంత క్షేమస్థితిని చేరుకుంటుంది. ఆదివ్యాధులు తొలగుతాయి. ఆదివ్యాధుల్ని వ్యాపింపజేసే శత్రువులు కూడా తొలగిపోతారు. భారతదేశం క్షేమంగా ఉండడంతో పాటు ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది. అన్ని దేశాల్లో ఉన్నవారు క్షేమంగా ఉంటారు. అది అందివ్వగలిగే శక్తి సర్వ జగద్రక్షకుడైన రామచంద్రమూర్తి ఉన్నది. కనుక ఈ రెండు రోజులు సద్వినియోగం చేసుకుని విశేషించి రామారాధన చేద్దాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. అంతేకాదు, రామా అనగానే సాక్షాత్ రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయస్వామి కూడా రక్షణగా వస్తారు. అందుకే రామనామం చేస్తూ శ్రీరామ హనుమద్రక్ష మనందరం పొందుదాం. ఆ శివ విష్ణు రక్షని తప్పకుండా లభింపజేసుకుందాం. శివ విష్ణువులతో పాటు ఇది శక్తి సంబంధమైన రాత్రులు కనుక అమ్మవారి రక్షణ కూడా ఉన్నది. మొత్తానికి వేదమిచ్చిన రత్నత్రయ రక్ష మనకు లభిస్తున్నది. అటువంటి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీరామభక్తాయ హనుమతే నమః. జై శ్రీరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.